మెదక్ జిల్లా రామేంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలోని పెద్ద చెరువు సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి తమ భూమికి ఆనుకొని ఉన్న చెరువును సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో జాన్సీ లింగాపూర్ వార్డు సభ్యులు సంజీవరెడ్డి మరికొంతమంది రైతులు అడ్డుకొని బాధిత సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీటిపారుదల శాఖ ఏఈ కుశల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చెరువు వద్ద చదును చేస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకుని రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు తహసీల్దార్ మన్నన్ కు ఫిర్యాదు చేయగా జేసీబీని సీజ్ చేసినట్టు తహసీల్దార్ మన్నన్ తెలిపారు. అక్రమంగా ప్రభుత్వ భూములను చెరువులను కబ్జా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే చెరువు శిఖం కబ్జా చేస్తున్నారని నీటి పారుదల శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్ళినా సకాలంలో స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారి అండదండలతోనే కబ్జా జరిగిందని వారు ఆరోపించారు. వెంటనే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామమందు పెద్ద చెరువు, చెరువు యొక్క అలుగు మరియు దాని యొక్క శిఖం, దాని అలుగు సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి మొత్తం చేసేది ఈ రోజు ఏదో ఒక జేసీబీ వచ్చి మొత్తం అక్కడ చదువు చేస్తున్నారు, మొత్తం అలుగు లోపలికి వచ్చేస్తున్నారు. ఆ విషయమే నాకు గ్రామస్తులు ఫోన్ ద్వారా తెలియజేశారు. నేను ఆఫీస్ నుంచి వెళ్ళి ఎక్కడైతే జరుగుతుందో ఆ ఇష్యూ మొత్తం ఫొటోస్ తీసుకున్నాను. తీసుకొని ఆ జేసీబీని మన ఎంఆర్ఓ సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అయినది. TS08GU1779 నంబర్ గల జేసీబీ తోటి లెవెల్ చేస్తున్నట్టుగా జరగ మన ఊరు నుంచి భూములు రావడం వల్ల అక్కడికి ఇరిగేషన్ ఏఈ గారు మరియు రెవెన్యూ సిబ్బంది చేరుకొని ఇక్కడ చూడగా అక్కడ TS08GU1779 జేసీబీతో అలుగు దగ్గరగా తవ్వి రాళ్ళు అవి తీయడం జరుగుతుంది, కనిపెట్టడం జరిగింది. ఏఈ గారు కూడా ఆ చెరువుకు డ్యామేజ్ అయినట్టుగా కనిపెట్టడం జరిగింది. జేసీబీని ఎంఆర్ఓ ఆఫీస్కు తీసుకొచ్చి సీజ్ చేయడం జరిగినది. దానికి తదుపరి చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సింగాపూర్ పెద్ద చెరువు అక్రమణకు గురవుతున్నది. పెద్ద మనుషులు చెప్పిన విషయం తెలుసుకొని నేను నాడికి పోయేసరికల్లా కేశవరెడ్డి అంటే అనే వ్యక్తి చెరువులో జేసీబీ పెట్టి మొత్తం రాళ్ళు తీసుకుంటా చెరువును ప్లస్ అలుగును కూడపడం జరుగుతుంది. అట్టి విషయం నేను కేశవరెడ్డిని అడగా ఏమన్నంటే ఏం చేసుకుంటో చేసుకో, నా గురించి నువ్వు జేసీబీ తీసి ఎట్లా తీసుకోతావు చూస్తాను, నేను ఏం చేసుకుంటో చేసుకున్నాను. దాని విషయం కూడా పై అధికారులకు ఎంఆర్ఓకు ఆర్ఐకి అందరికీ చెప్తే కూడా వాళ్ళు స్పందించాక ప్లస్ ఇరిగేషన్ ఏకి ఫోన్ చేస్తే నేను వస్తున్నా పొద్దున్న రాలేదు. రాకుండా మళ్ళీ ఆయన ఏం చేసిందంటే ఒక 10 రాళ్ళు పడ్డాయని చేసి పంపించినాక మళ్ళీ తెప్పించి 10 రాళ్ళు తీపిస్తున్నా అని చెప్పి తీపించి మొత్తం ఆయన నుండి పని చేస్తుండ్రు. రమ్మంటే కూడా మాకు మస్తు పాలు ఉంటాయి, రాము మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుకుంటా సాయంత్రం ఎంఆర్ఓ వచ్చినాక వచ్చి అప్పుడు స్పందించి ఇప్పుడు తీసుకొచ్చి చేసి పెట్టిరు.